నమస్కారం డాక్టర్ కిరణ్ హిరు గారు నమస్తే నాన్న సో న్యూమరాలజీ ప్రకారం మనం చూసుకోవాలి అనుకుంటే పదిహేడో తారీఖున పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి పదిహేడో తారీఖు పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ గుణగణాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో ఈ పదిహేడో పుట్టిన బిడ్డ కానీ బాబు కానీ పాప కానీ లైఫ్ ఎలా ఉండబోతుంది లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో సెవెంటీన్ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్స్ ఈ వన్ టు థర్టీ వన్లో ఒక ఫోర్ టు ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్స్ హయ్యెస్ట్ పవర్ ఉంటాయి దాంట్లో సెవెంటీన్ కూడా ఒకటి సెవెంటీన్ అనేది ఒకటి సూర్యభగవానుడు ఏడు కేతు భగవానుడు కలయిక వన్ అండ్ సెవెన్ కాంబినేషన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ చాలామంది ఏమంటే సెవెంటీన్త్ నా బాబు పుట్టాడు లేదా పాప పుట్టిందంటేనే అరే శనిలో పుట్టాడు అని తల్లిదండ్రులు బాధపడే చాలా విన్నాను ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళకి పేరు కానీ తల్లిదండ్రులు బాగా పెట్టగలిగితే ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళకి అస్సలు అడ్డంకులు లేవు వీళ్ళు ప్రతిరోజు గెలుస్తూనే ఉంటారు దే ఆర్ బాండ్ టు విన్ అంటే సెవెంటీన్ అనేది శని రూపం కాదు పేరు బాగా పెడితే సెవెంటీన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు మనీ నేమ్ ఫేమ్ పాపులారిటీ అండ్ దే విల్ బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్ పీపుల్ సో సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళు ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి సెవెంటీన్త్ జనవరి ఎంజిఆర్ సో ఎక్కడో కర్ణాటకలో పుట్టి బదుదూరు కోసం చెన్నైకి వచ్చి సినిమాల్లో వేషాలు ఎత్తుక్కొని అక్కడ స్టార్ అయ్యి అక్కడే ముఖ్యమంత్రి అయ్యి చనిపోయే రోజు వరకు ఆయన చెన్నై ముఖ్యమంత్రిగానే ఉన్నారు ఆయన దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సెవెంటీన్త్ జనవరి ఎంజీఆర్ సెవెంటీన్త్ ఫిబ్రవరి కేసీఆర్ సో ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ రెండుసార్లు ముఖ్యమంత్రి ఆయన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చకుండా ఉంటే ఖచ్చితంగా మూడోసారి ఆయన గెలవాలి పార్టీ పేరు మారడం వల్ల ఆ కేసీఆర్ పేరులో ఉన్న బలము తగ్గిపోయింది బీఆర్ఎస్ అంటే చాప చుట్టేయాలి టీఆర్ఎస్ అంటే గెలవాలి సో ఇప్పుడన్నా టీఆర్ఎస్ నాయకులు ఆ బిఆర్ఎస్ తీసేసి మనము సెంట్రల్ లెవెల్లో వద్దు స్టేట్ మన స్టేట్ మన తెలంగాణ ఏమొద్దు అనుకొని టీఆర్ఎస్గా పేరు మార్చుకోగలిగితే మళ్ళా వాళ్ళు పవర్లోకి వస్తారు బీఆర్ఎస్ఏ పెట్టుకుంటే ఆ పార్టీని ఇంకా పక్క పెట్టుకోవాల్సి వస్తుంది చుట్టేయాల్సి వస్తుంది క్లోజ్ అవ్వాల్సి వస్తుంది ప్యాక్ అంటే బీఆర్ఎస్ ఈక్వల్ టు క్లోజింగ్ ఆఫ్ ద పార్టీ అనమాట సో సెవెంటీన్త్ మార్చ్ సిఎన్ అనాథొరై గురు ఆఫ్ ఎంజిఆర్ అండ్ కరుణానిధి వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్ సెవెంటీన్త్ మార్చే పునీత్ రాజ్ కుమార్ సో సెవెంటీన్త్ ఏప్రిల్ మై ఫాదర్ నెహ్రూ సో ఎవరైనా సరే ఒక లగ్జరీ లైఫ్లో ఉన్నాము ఆ లైఫ్లో వదిలేసి ఇబ్బంది అంటే లైఫ్ ఎలా ఉంటుంది తెలియని పేసలకు ఎలా ఇష్టపడతారు బిహెచ్ఎల్లో డీజిఎంగా ఉండి నైన్టీన్ ఎయిటీ త్రీలో జర్మనీ ఫ్రాన్స్ యూరోప్ అన్ని కంట్రీస్ వెళ్ళి వచ్చి మనకు వన్ టెన్ కేవీ డిజైన్లు తీసుకొచ్చింది నాన్నగారు బిహెచ్ఎల్కి సో ఎయిటీ సెవెన్లో ప్రమోషన్ తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ రిజైన్ చేశారు న్యూమరాలజీ మీద పిచ్చితో న్యూమరాలజీ అందరికి చెప్పాలి న్యూమరాలజీ వల్ల ప్రతి ఒక్కరికి మంచి సొల్యూషన్ దొరుకుతుందని ఆయన నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇప్పుడు చాలామంది న్యూమరాలజీ చెప్తుంటారు పదో క్లాస్ చదివిన వాళ్ళు ఇంటర్ చదివిన వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు నాకు రోజు కనీసం వంద షీట్స్ వస్తున్నాయండి మేము ఇక్కడ కొత్తగూడెం పలాన దగ్గర తీసుకున్నాము మేము పలాన దగ్గర తీసుకున్నాము అనంతపూర్లో తీసుకున్నాము కర్నూలులో తీసుకున్నాము అని అన్ని రాంగ్ కరెక్షన్సే దీనివల్ల ఏమంటే న్యూమరాలజీ చెడ పేరు వస్తుంది మీరు ఎవరి దగ్గరకు పోతున్నారు మీరు రైట్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నారా కరెక్ట్ పర్సన్ చేయించుకుంటున్నారా సో తప్పు మీదే వెళ్తే ఎవరన్నా ఆఫీసులు పెట్టుకుంటారు వస్తుంటే ఇంకా నడుపుతారు మనం వెళ్ళడం మానేస్తే వాళ్ళే క్లోజ్ చేసుకుంటారు ఆఫీసులు సో రాంగ్ పర్సన్ దగ్గర కరెక్షన్స్ తీసుకోవడం నెగిటివిటీ మీకు హెల్త్ పాడవుతుంది వెల్త్ పాడవుతుంది ఆయుష్ తగ్గిపోతుందండి ఇది పేరంటే ఉత్త పేరు కాదు ఇది మీ జీవితం సో ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పాలనుకున్నాను సో సెవెంటీన్త్ ఏప్రిల్ మా నాన్నగారు నెహ్రూ గారు సెవెంటీన్త్ సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారు సో ఆయన ఐదు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి ప్రజెంట్ రెండోసారి ప్రధానమంత్రి రేపు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవకాశాలు పుష్కలంగా సో మోర్ దెన్ బీజేపీ వి మే విన్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్స్ ఇండిపెండెంట్లీ ఎందుకంటే వీళ్ళు ప్రతిరోజు వాళ్ళ పవర్ని పెంచుకుంటున్నారు ప్రతిపక్షాలని డౌన్ చేస్తున్నారు బీజేపీలో వన్ నెంబర్ ఉంది ఈ వన్ నెంబర్ పైకి వెళ్ళింది అంటే రాదు సో నెక్స్ట్ టైం కూడా మళ్ళా బీజేపీనే అది నరేంద్ర మోడీ పవర్ వల్ల సో నరేంద్ర మోడీ పేరులో ఫార్టీ వన్ నంబర్ ఉంది శాశ్వతమైన పేరు కీర్తి ఎంజీఆర్ ఎంజి రామచంద్రన్ పేరులో కూడా ఫార్టీ వన్ నంబర్ ఉంది శాశ్వత పేరు కీర్తి కేసీఆర్లో కే అంటే రెండు సి అంటే మూడు ఆర్ అంటే తొమ్మిది పద్నాలుగో నంబర్ శాశ్వతమైన పేరు కడితే ఫార్టీ వన్ తిప్పిస్తే పద్నాలుగు వీళ్ళందరూ సెవెంటీన్ పుట్టారు వీళ్ళందరి పేరులో ఫోర్టీన్ నెంబర్ ఉంది ఒక హీరోయిన్ సదా కూడా ఫోర్టీన్ నెంబరే సో సినిమాల్లో బాగా రానిచ్చారు సో ఈ సెవెంటీన్ పుట్టిన వాళ్ళలో ఈ నంబర్స్ రావడం వలన వాళ్ళ పవర్ పెరిగిపోతుంది సో ఈ సెవెంటీన్ పుట్టిన వాళ్ళు వన్ వన్ అంటే సూర్య భగవాన్ దీవన్ల వల్ల లీడర్షిప్గా ఉంటారు అంటే పవర్ఫుల్ లీడర్స్గా ఉంటారు దే ఆర్ బాన్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ కావచ్చు లేదా రియల్ ఎస్టేట్లో లీడర్స్ కావచ్చు సినిమా ఫీల్డ్లో కావచ్చు ఈ వన్ నెంబర్ ఉంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి సెవెన్ అంటే కేతు ఎక్కడ తగ్గాలి ఎక్కడ జుట్టు పట్టుకోవాలి బాగా తెలిసింది నెంబర్ సెవెన్ సో ఎవరికి దొరకకుండా తప్పించుకుంటూ వెళ్ళేవాడు సెవెను ఈ సెవెన్ ఉన్నప్పుడు ఏడు సముద్రాలు వాళ్ళ పేరు దాటుతుంది సో వన్ సెవెన్ కాంబినేషన్లో పుట్టిన పాప కానీ బాబు కానీ అదృష్టవంతులు తల్లిదండ్రులు మంచి పేరు ఇవ్వలేకపోతే ఆ అదృష్టాన్ని తీసుకోలేరు పేరు బాగాలేకపోతే సెవెంటీన్ ఏమవుతుందంటే శని ప్రభావం స్టార్ట్ అవుతుంది అన్ని పనులు లేట్ అవుతాయి మూడేళ్ళు అవ్వాల్సిన పని సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతూనే ఉంటాయి పనులు కావు అరే వీడు సెవెంటీన్లో పుట్టాడు ఈ పన్ను లేట్ అవుతున్నాయి అనుకుంటారు పేరు బాగా పెట్టకపోవడం కారణం సో సెవెంటీన్ అనేవాళ్ళు ప్రపంచానికి దిక్సూసిగా ఉంటారు వీళ్ళకి జరగబోయేది అంటే మనము ఒక వారం ముందు ప్లాన్ చేసుకుంటామో లేకపోతే ఒక ఒక నెల ముందు ప్లాన్ చేసుకుంటామేమో ఈ సెవెంటీన్ పుట్టినోళ్ళు ఇరవై ఏళ్ళ ముందే ప్లాన్ చేసుకుంటారు మల్టీ టాలెంటెడ్ బుర్రలో ఒక లెక్క కాదు చాలా లెక్కలు తిరుగుతూ ఉంటాయి ఇక్కడేం చేయాలో అక్కడేం అక్కడ అక్కడేం చేయాలి ముందే ప్లాన్ చేసుకుంటుంటారు మల్టీ టాలెంటెడ్ సో బ్రెయిన్ మల్టీ థింకింగ్ సో వీళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్గా ఉంటారు కొండొచ్చి పైన పడుతుంది అన్నా కూడా చలించరు భయపడరు పడినాక చూసుకుందాం అంటారు ధైర్యం ఎక్కువ మొండి పట్టుదల ఎక్కువ వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా ధైర్యంగా చేసుకుంటూ పోతారు సెవెంటీన్ పుట్టిన వాళ్ళు వీళ్ళకి ఆలోచనలు పెద్దవి కోరికలు పెద్దవి పెద్ద పెద్ద టార్గెట్స్ రీచ్ అవుతారు సో మా మా పాప కూడా సెవెంటీన్ పుట్టింది సో చిన్న కారు చూపించి ఈ కారు కొందామహ రోల్స్ రాయల్స్ కొందాము లేదా పేర్లు కూడా నాకు నోట్లో సరిగ్గా తిరగవు అన్ని ఐదు కోట్లు ఆరు కోట్లు ఏడు కోట్లు ఆ కార్ల పేర్లు చెప్తున్నాను అనమాట ఇప్పుడు కాదు ఐదో క్లాసు నాలుగో క్లాసు ఉన్నప్పుడే చెప్పేది ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద చెప్తా ఉంది సో సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళకి కోరికలు పెద్ద కోరికలు ఉంటాయి పెద్ద ఆలోచనలు ఉంటాయి అండ్ ఆ కోరికలను ఎలా నెరవేర్చుకోవాలో ఆ సెవెంటీన్ నేర్పిస్తుంది నరేంద్ర మోడీ గారు ఊహించుంటారా ముఖ్యమంత్రి అవుతాను అనేసి ప్రధానమంత్రి అవుతారని వాళ్ళు ముందే ఊహించుంటారు కేసీఆర్ గారు కూడా ముందే తెలంగాణ ఊహించారు సో దాని తగ్గట్టు ఆయన అడుగులేశారు సాధించుకున్నారు ఈ సెవెంటీన్త్ పుట్టినోళ్ళు చాలామందికి దారి చూపించే వాళ్ళుగా ఉంటారు మల్టీ టాలెంటెడ్ పీపుల్గా ఉంటారు అండ్ వెరీ వెరీ స్టబన్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా స్టబన్గా ఉంటారు అండ్ దే ఆర్ పాజిటివ్ థింకర్స్ అండ్ దే ఆర్ మోటివేటర్స్ ఈ సెవెంటీన్త్న పుట్టిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు సో లక్కీ నెంబర్ ఎయిట్ లక్కీ కలర్ బ్లాక్ కలర్ సో బ్లాక్ ఎక్కువ వేసుకుంటే మంచిది కనీసం శనివారం అన్న బ్లాక్ షర్ట్ కానీ బ్లాక్ ప్యాంట్ వేసుకుంటే చాలా మంచిది అండ్ లకీ వారం శనివారం లక్కీ ఇంపార్టెంట్ వర్క్స్ శనివారం స్టార్ట్ చేసి చాలా బాగుంటుంది లక్కీ స్టోన్ నీలం బ్లూ సఫైర్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు ఈ స్టోన్స్ మనము తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజిమేడులో స్పెషల్గా తయారు చేయించి మన క్లయింట్స్కి ఇస్తున్నాం ఎందుకంటే నూట ఎనిమిది రోజులు పూజలు ఉన్న స్టోన్స్కి పవర్ ఎక్కువ ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల మన శత్రువులు మన ముందు తగ్గిపోతారు ఓడిపోతారు లేదా దూరం అయిపోతారు సో ఈ సెవెంటీన్త్న పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఇకల్ టు అగైన్ ఎయిట్ చాలా బాగుంటుంది సో ఈ సెవెంటీన్త్న పుట్టిన వాళ్ళు ఎయిట్న పుట్టిన వాళ్ళు ఇరవై ఆరు పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ మీద సక్సెస్ ఎగ్జాంపుల్ ఎయిట్న పుట్టారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ డిసెంబర్లో జరిగాయి సో డిసెంబర్ ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పవర్ పడుతుంటుందన్నమాట సో ఆయన పుట్టింది ఎయిట్ మంత్ ఇయర్ పుట్టే మళ్ళీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇజ్ టు ఎయిట్ ఆయన సీఎం అయ్యారు సో ఈ ఎయిట్లో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో పట్టిందల్లా బంగారం మంచి గ్రోత్ డెవలప్మెంట్ మనీ వైజ్ చాలా వెనకేసుకుంటారు మంచి సక్సెస్ చూస్తారు సో ఈ సెవెంటీన్త్లో పుట్టి కూడా మీరు ఇబ్బందులు పడుతుంటే మీ పేర్లో బలం ఎంత ఉందో ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే అవి మీ హెల్త్ని వెల్త్ని రిలేషన్స్ని చెడగొడతాయి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో బలం చెక్ చేసుకొని పేర్లో బలం బాగుంటే యు ఆర్ లక్కీ బాగాలేకపోతే న్యూమరాలజీ గైడెన్స్ అంటే ఒక లెటర్ మార్పు సర్టిఫికెట్స్ ఉంటాయి ఎలా సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు చెయ్యం ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పినట్టు స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకొని లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ అంతా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సో చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు కదా ఇప్పుడు అసలు మన పేర్లో ప్రాబ్లం ఉందా లేదా రాంగ్ నంబర్స్ ఏంటి సో రాంగ్ నంబర్స్ పన్నెండు నంబర్స్ ఈ పన్నెండు నెంబర్స్ కాకుండా ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు పేరులో ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు ఒకటి ఆరు వస్తే హెల్త్ ప్రాబ్లం అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి ఆరు మూడు అంటే ధ్వంసం ఆరు అంటే రాక్షసు మూడు అంటే దేవతలు ఒకే పేరులో ఆరు మూడు అంటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది కాపురం పాడవుతుంది రిలేషన్స్ పాడవుతాయి సో బ్యాడ్ నెంబర్స్ ట్వెల్వ్ నంబర్స్ ఫస్ట్ బ్యాడ్ నెంబర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ముందుకు వెళ్తారు ఎంతవరకైనా ముందుకు వెళ్తారు బట్ రివర్స్ అయిపోతుంది ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి మీరు ట్వెల్వ్లో ఉన్నారు మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రివర్స్ అవుతారంటే ఇప్పుడు ఇప్పుడు నేను బాగున్నాను కదా కిరణ్ నెహ్రూ తప్పు చెప్తాడు అనుకుంటారు కిరణ్ నెహ్రూ ఎప్పుడు తప్పు చెప్పాడండి నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ముప్పై నాలుగేళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను చెప్పినానంటే అది హండ్రెడ్ పర్సెంట్ సత్యం అండ్ నేను డాక్టర్గా సెవెన్ ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను నా భార్యకు డాక్టరే నా ఇన్కమ్ ఇప్పుడు న్యూమరాల్స్ కన్నా టెన్ టైమ్స్ ఎక్కువ మా నాన్నగారు బలవంతంతో వచ్చా ఇక్కడ ఈ సక్సెస్ని చూశాక వదలలేక కంటిన్యూ అవుతున్నా నాన్నగారికి ఇచ్చిన మాట న్యూమరాలజీ కంటిన్యూ చేస్తానని నేను చనిపోయేటప్పుడు లేకుంటే ఐ కెన్ అర్న్ హండ్రెడ్ టైమ్స్ మోర్ యాజ్ ఎ డాక్టర్ సో మీ పేరులో ఏముందో క్లియర్గా చెప్తాను చేసుకోగలిగితే మీరు అదృష్టవంతులు నేను చెప్పింది కూడా ఇది పక్కన పెడితే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ బ్యాట్లకు పెరుగుతూనే ఉంటుంది కదా సో పన్నెండు నెంబర్ వల్ల జీవితం ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్ థర్టీన్ ని డెత్ నెంబర్ అంటారు సిక్స్టీన్ యాక్సిడెంట్ నెంబర్ సడన్ కొలాబ్స్ నంబర్ ని డైవర్స్ నంబర్ నైన్టీన్ సడన్ డెత్ నెంబర్ ఆ ముందు రోజు వరకు దర్జాగానే ఉంటారు నేను కింగ్ అని అంటుంటారు నైన్టీన్ నెంబర్లో సావిత్రి సిల్క్ స్మిత హీరో శ్రీహరి ఆ ముందు వరకు బాగానే ఉన్నారు మళ్ళీ ఫార్టీ ఫైవ్ శ్రీహరి థర్టీ సెవెన్ సిల్క్స్ మిత ఫార్టీకి సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోయారు ట్వంటీ సెవెన్ అప్ అండ్ డౌన్ పైకి తీసుకెళ్ళి కింద కొడుతుంది ఉదయ్ కిరణ్ సుశాంత్ సింగ్ కాఫీ డివనర్ సిద్ధార్థ్ ట్వంటీ సెవెన్ సడన్ డిప్రెషన్ నంబర్ సూసైడ్ నెంబర్ థర్టీ వన్ ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్ ఫార్టీ థర్టీ సిక్స్ అస్త వ్యస్తమైన లైఫ్ ఫార్టీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు సిక్స్టీ ఫోర్ ఒక మనిషిని బౌల పనుకోపెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దొప్పితే ఎలాంటి పెయిన్లో ఉంటాడో హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటాడో ఫైనాన్షియల్ ప్రా అలాంటి ప్రాబ్లమ్స్ సిక్స్టీ ఫోర్ ఈ ట్వెల్వ్ నెంబర్సే బ్యాడ్ ఎయిటీ ఎయిట్ నెంబర్స్ మంచివి బట్ మీకు ఏ నెంబర్ కరెక్టో ఆ నంబర్ పెట్టుకుంటేనే అదృష్టం మెడికల్ షాపులో వందల మాత్రలు ఉన్నాయి ఏదో ఒక మాత్ర తీసుకుంటే మన షుగర్ తగ్గదు షుగర్ ఉన్నది షుగర్ మాత్రమే వేసుకోవాలి కరెక్ట్ మాత్రం మెట్ఫార్మెంట్ మెట్ఫార్మెంట్ గ్లైకోమెంట్ గ్లైకోమెంట్ తప్పు మాత్రం వేసుకుంటే పని చేయిన్లు వేసుకుంటే పని చేయదు సో ఎవరికి ఏది వేయాలనేది నాకు తెలుసు మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఏ నెంబర్ ఉండాలి సంఖ్య ఎలా ఉండాలి ఎన్ని అక్షరాలు ఉండాలి నా దగ్గర కొలతో ఉంది నాన్నగారు మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు సో మీకు మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఈ నంబర్కి ఒళ్ళి వాట్సాప్ కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు మా ప్రదర్స్ ఆన్సర్ చేస్తారు సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ స్క్రీన్లో పై కనిపిస్తున్న టూ నంబర్స్కి కింద కనిపిస్తున్న మూడు నెంబర్లకి ఏ నంబర్కైనా ఒక్క నెంబర్కే వాట్సాప్ చేయండి ఇంతమందికి ఐదు మందికి నెంబర్స్కి పెట్టద్దండి ఇంతమంది కూడా మీ డీటెయిల్స్ మీ పుట్టుక మీ రహస్యాలు చూడకూడదు ఒక నెంబర్కే పెట్టండి చాలామంది ఆ నెంబర్కి ఈ నెంబర్కి ఆ నెంబర్కి అన్ని నెంబర్కి పెట్టి అన్ని నెంబర్కి కాల్ చేస్తున్నారు ఇది ఇస్తుంది ఇది పేరు కాదండి మీ జీవితం సో మీరు వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కొంతమందికి టెన్ మినిట్స్కి కొంతమంది ట్వంటీ మినిట్స్కి కొంత థర్టీ మినిట్స్కి కొంతమంది వన్ అవర్కి మ్యాక్సిమం టైం ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తాయి మీ పేరు బాగుందంటే మీరు చాలా అదృష్టవంతులు యువర్ లక్కి మీ పేరు బాగుందని వస్తుంది వాయిస్ మీ పేరు బాగాలేకపోతే ఏ నెంబర్ బాగాలేదు నేను ట సిస్టంలో టైప్ చేసి కూడా ఫోటో పెట్టగలను ఆ నంబర్కి ఫోటో కూడా వీలైతే ఫోటో కూడా పెడతా ఓపిక ఉంటే సో బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుని చాలను బాగాలేదు కరెక్షన్స్ చెప్పండి అంటున్నారు బాగలేదో లేదో చెప్పడానికి ఎంతో టైం పడుతుందండి దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం చేసుకోవాలి ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి చాలామంది మాకు పాప పుట్టింది బాబు పుట్టాడు పేరు పెట్టండి సో చిన్నపిల్లలకి ఇలా వాట్సప్ చేయకండి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి చిన్నపిల్లలకి దోషాలు ఇవన్నీ చూడకూడదు నేను ఈ పేరు అనుకుంటున్నానే మీరు ఒక ఐదు పేర్లు పెట్టి ఆ పేర్లు బాగాలేక నేను బాగాలేదు మృత్యు నంబర్ అని చెప్పలేను సో చిన్నపిల్లలకి బిలో సెవెన్ ఇయర్స్ వాట్సప్ చేయకండి స్క్రీన్లో నంబర్స్ కనబడుతున్నాయి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నేనే ఒక పది పన్నెండు పేర్లు ఆ పుట్టుకు తగ్గట్టు కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ మీకు షీట్ పంపడం జరుగుతుంది సో మీ పేరు వాళ్ళు ఎలాంటి దిగులు లేకుండా యు ఆర్ లకీ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తాను ఫోన్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నాకున్న ముప్పై నాలుగేళ్ళ అనుభవంతో మీకు ది బెస్ట్ ఇస్తాను రాంగ్ కరెక్షన్స్ చేసుకొని తప్పుడు వ్యక్తులు కలిసి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి ఎవరో ఒకరిని తెచ్చి పెట్టుకుంటున్నారు వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం వాళ్ళు వాడుతున్నారు దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ రిజల్ట్స్ ఏంటంటే నేను నాకు వచ్చే నూట యాభై రెండు వేల రోజు చూస్తున్నాను అన్ని రాంగ్ కరెక్షన్సే అండి దయచేసి ఇలా రాంగ్ కరెక్షన్స్ పెట్టుకోవద్దండి మీ జీవితాలు పాడు చేసుకోవద్దండి మంచిగా చెప్పే వాళ్ళు చేసుకోండి లైఫ్ అంతా ఆనందంగా ఉండండి గాడ్ బ్లెస్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు సో చూశారు కదా వీడియో ఏ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారితో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకుంటే మీరు ఎవ్రీ సండే మణికొండలో ఆయన్ని డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరే కలవచ్చు ఎవ్రీ సండే అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు డైరెక్ట్గా ఎవరైనా న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కు సమాచారంలో పొలా థ్యాంక్ యూ